నమస్కారం మేనేజర్ గారు. ఈయన గారు ఇక్కడ మేనేజరా? నిన్న పార్టీలో చూసి దొంకళ్ళు పట్టేవాడనుకున్నాను. షట్ అప్ కనకరావు, ఈ జోకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? ఆ డాన్సర్ తర్వాత ఇందుగానే ముందు నేను చెప్పేదనండి, నేనేం జోకర్ని పప్పుని కాదు. నా పేరు రావు, మా ఇంటి పేరు కత్తుల, మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరు సింతపల్లి. ఆయన ముందు నుంచి ఎనకే ఏబీసీలు ఎనక నుంచి ముందుకు ఏకదాటిగా చెప్పేయగలరు. శీర్షాసనం తల్లకిందులుగా వేయగలరు. నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు చెప్పండి, ఎవరు అనుకున్నారు? అనుకోవడానికి నాకేం తెలుసు? మా లడ్డు చదువే కాక పట్నం వెళ్లే ముందు మూడు నిధులు చెప్పాడు. అవి ఏంటనుకున్నారు? ఏంటనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అవేమిటంటే, ఒకటి, పరాయి సొమ్మును పరాయి ఆరదాన్ని కన్నీటి చూడకూడదు. రెండు, ఎవడు ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి. మూడు, అన్యాయానికి తలొగ్గకూడదు. ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు. అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దిన మూట అంటే పులిహేర మూట కాదు. మీ మూటలా ఉంచండి, ముందు నా మాట వినండి. పట్నం వచ్చావు కదా, భాష ఎలా ఉంటే బాగుంటుందా? నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా? అది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? సార్, వెన్ దెర్ ఈజ్ అ క్వశ్చన్ దెన్ దెర్ ఈజ్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్, క్వశ్చన్ ఇస్ నాట్ ఎ ఆన్సర్. ఆన్సర్ బికమ్ ఎ క్వశ్చన్, క్వశ్చన్ బికమ్ ఎ ఆన్సర్. సార్, ఇన్ ది 1900 సౌండ్ సో పుట్టి సినిమాలో ఆస్కర్ సపరేట్ ఆంధ్ర, దట్ ఈస్ విశాల ఆంధ్ర, దట్ ఈస్ టుడే ఆంధ్ర. నెహ్రూ సెట్ నో పాసిబుల్, పుట్టి సినిమాలో సెట్ ఎస్ పాసిబుల్, నో పాసిబుల్, ఎస్ పాసిబుల్, ఎస్ పాసిబుల్, నో పాసిబుల్ బికమ్ క్వశ్చన్ ఆన్సర్, ఆన్సర్ క్వశ్చన్, క్వశ్చన్ ఆన్సర్. పుట్టి సినిమాలో డైడ్, నెహ్రూ సెట్ ఎస్ పాసిబుల్. అబ్బా సార్, ఇన్ ది 1900 సౌండ్ సో తెలంగాణ పీపుల్ ఆస్కర్ సపరేట్ తెలంగాణ, ఢిల్లీ సెట్ నో పాసిబుల్, పీపుల్ సెట్ ఎస్ పాసిబుల్, నో పాసిబుల్, ఎస్ పాసిబుల్, ఎస్ పాసిబుల్, నో పాసిబుల్, క్వశ్చన్, క్వశ్చన్, ఆన్సర్, ఆన్సర్, క్వశ్చన్, పాట్ పాట్ పాట్. పుట్టి సినిమాలో అగైన్ డైట్, ఢిల్లీ పీపుల్ సెట్ నో ఎస్ పాసిబుల్, విశాలాంధ్ర డైట్ నాట్. సార్, ఐ కెన్ టాక్ ఇంగ్లీష్, ఐ కెన్ వాచ్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ ఈట్ ఇంగ్లీష్, ఐ కెన్ డూ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఇస్ ఎ ఫన్నీ లాంగ్వేజ్. క్వశ్చన్ ఇస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్ ఆన్సర్. సార్, నా ఇంగ్లీష్ కు మరో క్వశ్చన్ ఏమైనా కొడతారా? ఇంకేం కొడతారు? నీ ఇంగ్లీష్ తో తలా బొట్టు కట్టి వాచిపోతే. షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్, అయితే నాకు ఉద్యోగం ఖాయమైనట్టేనా? కనకరావు ఇక్కడ ఇంగ్లీష్ తో మద్దతు చేసే ఉన్నాడు, ముందు త్వరగా బయట తీసేడు. ఉద్యోగం క్వశ్చన్ లేదు. వెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ దెన్ దెర్ ఇస్ ఆన్. ఉద్యోగం ఇచ్చేసా. నో, దట్ ఈస్ ఆన్సర్. కమ్ ఆన్. థాంక్ యూ. హలో, ఎస్ సార్. కొత్తతనా? ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. ఐశ్వర్యం ప్రేమే చెల్లిది అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి, ప్రేమే సత్యం అయితే ఆమె నాగమలక్ష్మి. ఏంటి ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాడు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాడు దొరకదు. మీకు వెళ్ళండి, రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేనండి మీ సీటు. సదియా, సీటు పత్రి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుల సీట్లు కూర్చోడం ఏంటండి? ఏ సీట్ చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్లు ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి ఏం కావాలి అని అడగాలి. పిలుస్తున్నాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి, ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ ఇన్. వాట్ ఎ గుడ్ డే. బజర్ నొక్కితే బేరర్ వస్తాడు అనుకున్నాను, కానీ అందాల చందమామ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలే. చూసారుగా, ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి. అన్ని ఇస్తానంటే మరీ ఆనందం. ఇస్తావా మిస్టర్? మీకు ఇదివరకే చెప్పాను, కాస్త సభ్యతగా మసులుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్, 420, దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్ కానీ మీ దగ్గర కాదు, అండర్స్టాండ్? ఇదిగో, నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇదిగో బంగారు కాదు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉండుంటారు, వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి, సంబరపడతారు.
ఇదిగో 420 జంబలకడి పంప. నీ కప్ప చెల్లెలు లేరనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడ లేదనుకో మీ నాయనమ్మకి చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు, అదేమిటి తెలుసా? ఏమిటో దొంగ నా కొడక అని. పదండి. ఈ గది నేను ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సస్సదియా అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికో అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి? ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో అదే ఆయన ఫోటో.